50,000 కార్డు 140,000 సారీ 1,40,000 కార్డులు ఉన్నాయండి, వైట్ రేషన్ కార్డులు. ప్రతి ఒక్కళ్ళకి కేంద్రం ఇస్తుంటే మిగతా ఉన్నదో 10 లక్షల కుటుంబాలే. ఆ 10 లక్షల కుటుంబాలకి అయితే మీరు ఇవ్వలేదు కదా, ఎక్కడి నుంచి వచ్చినవి? కాదు కాదు సార్, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన దానికి అదనంగా స్టేట్ గవర్నమెంట్ కూడా బియ్యం ఇచ్చింది. సెంట్రల్ గవర్నమెంట్ పూర్తిగా అన్ని రోజులు ఇవ్వలేదు. అది రేషనే కదా, రేషన్ కేంద్ర ప్రభుత్వం అందే కదా. కాదు కాదండి, వాళ్ళు ఇచ్చిన రేషన్ కూడా కేంద్ర ప్రభుత్వం అందే. కాశాయి గారు, వాళ్ళు ఇచ్చిన దానికంటే అదనంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. మళ్ళీ కందిపప్పు కూడా ఇచ్చింది, దానికి 3,000 కోట్ల. ఎవరికి ఇచ్చారు? పక్క రాష్ట్రం వాళ్ళకి ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి ఇస్తారు సార్, పక్క రాష్ట్రం వాళ్ళకి ఎందుకు ఇస్తారు? కేంద్ర ప్రభుత్వం అన్ని రోజులు కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేదండి. మందికి రేషన్ కార్డు ఉంటే వాళ్ళు కాకుండా ఇంకెవరికి ఇస్తారు? ఆ 1,40,000 మందికి ఆటోమేటిక్ గా ఇస్తుంది కదా, కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది కదా. లేదు సార్, అన్ని కార్డులు కేంద్ర ప్రభుత్వం కింద లేవు. రెండోది, వాళ్ళు అన్ని నెలలు కూడా ఇవ్వలేదు. వాళ్ళు ఇచ్చింది కొన్ని నెలలు మాత్రమే ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం 15 నెలల పాటు ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. రెండో పాయింట్, 1,000 రూపాయలు చొప్పున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వమే 1,35,00,000 కుటుంబాలకు 1,350 కోట్లు ఇదే రాష్ట్ర ప్రభుత్వం జమ చేసింది. 15 నెలల పాటు ఫ్రీ బియ్యం ఇచ్చారా మీరు? అవును సార్, ఇచ్చాం. ఒకసారి వెరిఫికేషన్ చేసుకోండి. కేంద్ర ప్రభుత్వం అప్పుడు 6 నెలలు ఇచ్చింది, ఇప్పుడు 6 నెలలు దీపావళి దాకా మొత్తం 12 నెలలు కేంద్ర ప్రభుత్వం ఇస్తోంది. ఇంకో 3 నెలలు మీరు ఏమన్నా విడిగా ఇచ్చారా? కేంద్ర ప్రభుత్వం పూర్తి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన బియ్యం కంటే అదనంగా ఇచ్చింది కదా సార్ సాయి గారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం 5 కిలోలు, రాష్ట్ర ప్రభుత్వం 5 కిలోలు ఏం కాదు, అది రెగ్యులర్ రేషన్. అది అందులో కూడా 37 రూపాయలు కేంద్ర ప్రభుత్వం అందే ఉంటుంది, మీరు ఇచ్చేది రూపాయి దాంట్లో. కాదు కాదు సార్, దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం అదనంగా ఇచ్చింది, కేంద్ర ప్రభుత్వం అన్ని నెలలు ఇవ్వలేదు. మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి. ఇంకో కేంద్ర ప్రభుత్వం 5 కిలోలు అని చెప్పిందండి, ప్లస్ రేషన్ ఒక 5 కిలోలు, అంటే ఒక్కొక్కరికి 10 కిలోలు, నలుగురు ఉంటే ఇంట్లో 40 కిలోలు. ఇది కాకుండా మీరేమన్నా ఇంకొక 40 కిలోలు ఇచ్చారా కేంద్ర ప్రభుత్వం? కాదు కాదు, కేంద్ర ప్రభుత్వం ఎంత ఇచ్చిందండి కార్డు? 5 కిలోలు అండి. ఎంత సార్? ఒక్కొక్క మనిషికి 5 కిలోలు. ఎన్ని నెలలు ఇచ్చింది సార్ కేంద్ర ప్రభుత్వం? 6 నెలలు, అప్పుడు 6 నెలలు, ఇప్పుడు 6 నెలలు. ఇప్పుడు 6 నెలలు ఎక్కడ సార్? అంతకుముందు 6 నెలలు ఎక్కడ ఇచ్చింది సాయి గారు? 3 నెలలు ఎంత ఇచ్చింది దాని? 6 నెలలు అండి. అప్పుడు కాదు సాయి గారు, మేము 15 నెలల పాటు ఇవి ఇచ్చాం. మన దగ్గర ఉన్న అఫీషియల్ లెక్క 3,92,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది దానికంటే అదనంగా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది, ఇది అఫీషియల్ లెక్క. రెండోది, 2,562 కోట్లు ఈ కరోనా కట్టడికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది. అదేవిధంగా కరోనా టీకాలు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న టీకాల కంటే ముందు మనం 37,60,000 టీకాలను మనం ఆల్రెడీ డబ్బులు ఇచ్చి మనం ముందు ఆల్రెడీ దానికి కట్టడం జరిగింది. 125.6 కోట్లు దానికి కూడా ఖర్చు అయింది. సో ఇక్కడ 7,130 కోట్ల రూపాయలు కరోనాకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టినటువంటి అఫీషియల్ లెక్క. అది కాకుండా రావాల్సినటువంటి ఆదాయం, కరోనాకి జీతాలు కూడా ఇవ్వట్లేదు అంటున్నారు. మీరేమో కరోనా ఖర్చు పెట్టామంటున్నారు. ఏ నెల జీతాలు ఇవ్వలేదు సాయి గారు, సూటిగా చెప్పమని నేను మీకు లేట్ అయిన లైన్ లో ఉండండి. లేట్ అయినటువంటి మాట వాస్తవం నేను ఒప్పుకుంటున్నా. ఒక్క నిమిషం వినండి, ఒక్క నిమిషం ఉండండి లైన్ లో. ఇప్పుడే గౌరీ శంకర్ గారు, ఏపీ డెంటిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్, ప్రస్తుతం మనతో పాటు లైవ్ లో జాయిన్ అయ్యారు. కరోనాకి సంబంధించి ఇక్కడ గౌరీ శంకర్ గారు, కరోనా టైంలో రిక్రూట్ చేసుకున్న వాళ్ళకి జీతాలు ఇచ్చారా? జీతాలు అయితే ఇవ్వలేదండి గత అంటే కొన్ని జిల్లాల్లో పాక్షికంగా ఇచ్చారు, కానీ అన్ని జిల్లాల్లో అయితే ఇప్పటి దాకా జీతాలు అందని పరిస్థితి ఉంది. రెండవది ఏంటంటే కొన్ని జిల్లాలో ఫేజ్ 1కి సంబంధించిన బకాయిలు కూడా రావాల్సినవి ఉన్నాయి. సో ఏంటి ఫేజ్ 1 బకాయిలు ఏంటి? ఎలా ఉందంటే ఏంటండి ఫేజ్ 1 బకాయి అంటే ఏంటి? అంటే ఫేజ్ 1 లో ఉంటే అంటే ఏమైందంటే మొదట గవర్నమెంట్ నోటిఫికేషన్ ఏమి ఇచ్చిందంటే 70,000 జీతం అని నోటిఫికేషన్ ఇచ్చింది ఫర్ అండర్ గ్రాడ్యుయేట్ హెల్త్ వర్కర్స్. అప్పుడు కొన్ని జిల్లాలో ఏం చేశారంటే దాన్ని 53,000 మిగిలిన అమౌంట్ని మేము అడిగినప్పుడు కొన్ని జిల్లాల్లో ఇచ్చారు, కొన్ని జిల్లాల్లో ఇవ్వలేదు. అది ఒకటి ఉంది. తర్వాత రెండవది వచ్చేసరికి దీన్ని ఏమంటారు, ఇప్పుడు గత 6 నెలల నుంచి 1 పైసా కూడా అందని జిల్లాలు ఉన్నాయి. కొన్ని జిల్లాలు పాక్షికంగా 1-2 నెలలకు అందాయి, కానీ మిగిలిన జిల్లాలో మాత్రం ఇప్పటిదాకా 1 పైసా కూడా అందలేదు. దట్ ఈస్ పాయింట్ నెంబర్ 1. అంటే ఒక డాక్టర్లకేనా మిగతా స్టాఫ్కి కూడానా? టోటల్ స్టాఫ్, నర్సింగ్ అయితేనేమి, డెంటల్ అయితేనేమి, తర్వాత టోటల్ స్టాఫ్కి అందని పరిస్థితి ఉంది 6 నెలల నుంచి. ఎంతమంది రిక్రూట్ చేశారు సెకండ్ ఫేజ్లో? సెకండ్ ఫేజ్లో మొత్తం రిక్రూటర్స్ చూసుకుంటే రఫ్లీ ఒక 5,000 దాకా ఉన్నారండి. వీళ్ళకి ఎవరికి 10 బేస్లు చూసుకుంటే మొత్తం చూసుకుంటే రఫ్లీ 10,000 క్రాస్ అవుతుంది టోటల్ పాపులేషన్.
సో ఒక్క పైసా కూడా శాలరీ ఇప్పటిదాకా లేదు మాకు. పరిస్థితి ఎలా ఉందంటే, పరిస్థితి ఎలా ఉందంటే, మేము వర్క్ చేస్తూ 6 నెలల నుంచి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక్కొక్క దగ్గర పనిచేసేటువంటి వాళ్ళు బయట బయట చాలా దూర జిల్లాల నుంచి కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఈవెన్ హౌస్ రెంట్స్ అయితేనేమి మొత్తం వాళ్ళ జేబుల్లో నుంచే పెట్టుకుంటున్నారు. హౌస్ రెంట్స్, ఫుడ్, ఎంత పరిస్థితి దయనీయంగా ఉందంటే అంత పరిస్థితి, లిటరల్లీ వీఆర్ స్టార్వింగ్ అంత ఒక మాట చెప్పాలంటే. ఈ పరిస్థితుల్లో మేము వెళ్ళి మా అధికారులను అడిగామనుకోండి, ఒక నిమిషం సార్, మేము వెళ్ళి మా అధికారులను అడిగామనుకోండి, మేమంతా లెక్కలు పంపించాం, ఆర్బీఐ పంపించాం, ఆర్బీఐ ఇవ్వట్లేదు అంటున్నది. ఆర్బీఐ ఇవ్వట్లేదంటే ఆర్బీఐ కేంద్ర ప్రభుత్వ సంస్థ, కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఏమున్నదో మధ్య ఉండేటువంటి లుసుగులు అంటే మాకు తెలియట్లేదు. అది కేంద్ర ప్రభుత్వం డిలే చేస్తున్నదా, రాష్ట్ర ప్రభుత్వం డిలే చేస్తున్నదా అనేటువంటిది మాకు ఒక పెద్ద గమ్యకు వచ్చిన పెద్ద క్వశ్చన్ మార్కులు వస్తున్నాయి. ఎవరి మీద ఉండేటువంటి ఇది అవగాహన లోపాల వల్ల మేము ఇబ్బందులు పడుతున్నామా అనేటువంటిది మాకు బాధాకరంగా ఉంది. దీనికి మేము అడుగుతున్నది ఏంటంటే, అటు డైరెక్ట్గా కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నది ఏంటంటే, టోటలీ కరోనాకు సంబంధించినటువంటి ఖర్చులు ఏవైతే ఉన్నాయో రెగ్యులర్ ఖర్చుల నుంచి కాకుండా స్పెషల్ పర్పస్ వెహికల్లోకి కన్వర్ట్ చేస్తే దాన్ని ఎవరు, ఆ పైసా ఎవరు వేరే దానికి ఖర్చు చేసే అవకాశం ఉండదు కాబట్టి ఎక్కడ పేమెంట్స్ ఆగవు. సో మై సిన్సియర్ సజెషన్ ఇస్ టోటల్ ఆల్ ఓవర్ నేషన్ కరోనాకు సంబంధించినటువంటి ఖర్చులు ఏవైతే ఉన్నాయో ఆల్ ద ఇవి అయితే మీ జీతాలు అయితేనే మొత్తం స్పెషల్ పర్పస్ వెహికల్లోకి రావాలా. తర్వాత ఫేజ్ వన్లో రిక్రూట్ చేసుకునేటప్పుడు ఏం చెప్పారంటే 15% దాకా వెయిటేజ్ ఇచ్చి గవర్నమెంట్ సర్వీసెస్లో తీసుకుంటామన్నారు. తర్వాత ఏం చేశారు, ఆ 15%ని 5% ఫర్ ఎవ్రీ 6 మంత్స్ అన్నారు. అక్కడ కూడా ఒక పెద్ద ఇది వచ్చింది. మేము మా ప్రాణాలకి తెగించి మేము వర్క్ చేయడానికి మేము ముందుకు వచ్చిన పరిస్థితుల్లో మా జీవితాలకి మేము సెక్యూరిటీ మేము అడగడంలో మాకు తప్పు, మా వైపు నుంచి తప్పు లేదు. మా ఇంకోటి మైండ్ అంటే మా జీవితాలకి మా మేము ఇంతకాలం ఖర్చు పెట్టుకొని మేము చేసుకున్నాము, మేము ఇంత కష్టపడ్డాం కాబట్టి మా జీవితాలకి ఇంత కొంత పర్మనెంట్ సొల్యూషన్స్ కనుక ఇవ్వగలిగితే. అంటే కొన్ని విభాగాలు ఎలా ఉందంటే ఒక్కొక్క వైద్యుడు 4-5 పిహెచ్సిలు తిరుగుతుండేటువంటి దాఖలాలు ఉన్నాయి. అలాంటి వాటిలన్నింటికి రెగ్యులరైజ్ చేసుకుంటూ మమ్మల్ని సర్వీస్ రెగ్యులర్ సర్వీస్లోకి తీసుకుంటే మాకు హ్యాపీగా ఉంటుంది. మెయిన్ మా డిమాండ్ ఏంటంటే టోటల్ కరోనాకు సంబంధించిన ఖర్చు ఏదైతే ఉందో దట్ షుడ్ కమాండర్ వన్ స్పెషల్ పర్పస్ వెహికల్. అప్పుడు ఎక్కడ పేమెంట్స్ అనేటువంటివి ఆగవు. ఇంకా దాన్ని ఆ ఖర్చు కరోనా తప్ప వేరే దాన్ని ఖర్చు పెట్టడానికి వీల్లేదు. ప్రతినిధి ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా దీని గురించి స్పందించాలని నేను కోరుకుంటున్నాను. ఫస్ట్ ఫేజ్ లో సాలరీస్ అన్ని టైంకి పడ్డాయా? అప్పుడు అరియర్స్ తప్ప మిగిలినవన్నీ టైంకి పడ్డాయి. సెకండ్ ఫేజ్ లోనే ప్రాబ్లం వస్తుంది. ఎప్పటికప్పుడు నెల నెల ఇచ్చేవాళ్ళు, సెకండ్ ఫేజ్ లో మాత్రం ఇవ్వట్లేదు. కొన్ని జిల్లాల్లో ఇచ్చారు, కొన్ని జిల్లాల్లో లేవు. ఈవెన్ కొన్ని జిల్లాల్లో స్ట్రైక్ కూడా వెళ్తున్నారు, డాక్టర్స్ స్ట్రైక్ కూడా వెళ్తున్నారు. మేము కరోనా డ్యూటీస్కి వెళ్ళామంటూ ఆ పరిస్థితి దాకా వెళ్ళింది. 20 రోజుల్లో కాంట్రాక్ట్ ముగియబోతున్నది. ఇప్పటిదాకా ఒక పైసా కూడా చూసుకుని జిల్లాలు ఉన్నాయి. సో దీనికి రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి ఏమంటున్నారో, కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి ఏమంటున్నారో మాకు తెలియాలి. ఎందుకంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు నెట్టేసుకుంటున్నారు. ఎందుకంటే ఆర్బీఐ అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం